బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్కి కోర్టు నుండి నోటీసులు వచ్చాయని తెలిసి మరి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట కాపోయే సీఎం జగన్ గారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. మరి మన ఎన్టీఆర్ తాజాగా ఓ మహిళ చేతిలో మోసపోయిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. మరి ఇంతకీ ఆ మహిళ ఎవరు, ఎన్టీఆర్ ఆమె చేతిలో ఎందుకు మోసపోయాడు అన్న సంగతి ఇప్పుడు మరి వివరాల్లోకి వెళ్తే చాలామంది స్టార్ హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను పొలాలు భూముల వంటి వాటిని కొనుగోలు చేసి మరి ఇంకా రెట్టింపు చేసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ కూడా ఒక మహిళ దగ్గర నుంచి 2003లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉండే ఒక ఫ్లాట్ని కొనుగోలు చేశారట. అయితే ఆ మహిళ పేరు గీతాలక్ష్మి. ఇక గీతాలక్ష్మి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి 1996లో కొన్ని బ్యాంకుల నుండి మరి మార్ట్గేజ్లో తీసుకుందట. అయితే ఈ విషయం ఎన్టీఆర్ దగ్గర దాచిపెట్టి ఎన్టీఆర్కి 2003లో ఆ ఫ్లాట్ని అమ్మేసినట్లు తెలుస్తోంది. అయితే మరి ఈ ఫ్లాట్ అమ్మిన తర్వాత కూడా ఎన్టీఆర్కి కొన్ని బ్యాంకుల నుండి నోటీసులు వచ్చాయట. ఆ ఫ్లాట్ని స్వాధీనం చేసుకోవడానికి ఆ బ్యాంకులు మేనేజర్లు మరి వచ్చినట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే 2-3 సార్లు పోలీసులను ఆశ్రయించిన ఎన్టీఆర్కి తాజాగా డిఆర్టీ నుంచి మరి వ్యతిరేకంగా నోటీసులు వచ్చాయి. దాంతో ఎన్టీఆర్ ఈ విషయం గురించి మరి ఫిర్యాదు చేయడంతో తెలంగాణ హైకోర్టు 3 జూన్లోపు మరి డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేసి 6 జూన్ తర్వాత విచారణ చేపడతామని తెలియజేశారట. అయితే ఇక 2023 నుంచి మరి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ మరి 75లో ఈ ఉన్న ఫ్లాట్కి ఓనర్ ఎన్టీఆర్ ఉన్నట్లుగా సమాచారం వినిపిస్తుంది. మరి ఈ విషయం తెలిసిన మన సీఎం జగన్ గారు ఎంతో రియాక్ట్ అయ్యారట. మరి ఎన్టీఆర్కి అలాగే సీఎం జగన్ గారికి ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ తరుణంలోనే ఎన్టీఆర్కి ఇలాంటి మోసం జరిగిందని తెలిసి తట్టుకోలేకపోయారట. అంతేకాకుండా ఖచ్చితంగా మరి దీని వెనుక ఎవరున్నారనేది ఖచ్చితంగా కనుక్కుంటానని, ఇంతటి మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఎంతో మండిపడ్డారట సీఎం జగన్ గారు.